రాత్రి సుమారు 1 గంట సమయంలో స్మశానమంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో కాలు పెట్టడానికి కూడా ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. విజయ్ అనే ఈ వ్యక్తి ఒక సమాధి దగ్గర కూర్చుని కొన్ని మంత్రాలను చదువుతూ ఉంటాడు. అతని పక్కన ఒక పార, ఒక పదునైన కత్తి ఉంటుంది. నాకు తెలుసు నీ పెళ్లి రోజునే నువ్వు మరణించడం జరిగిందని. నీ ఆఖరి కోరిక ఏంటంటే నీకు ఒక అందమైన భార్య ఉండాలి అనేది. బ్రతికి ఉండగా నీ కోరిక నెరవేరలేదు, కానీ చనిపోయిన తర్వాత నేను నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి తను పారను తీసుకొని సమాధిని తవ్వటం మొదలు పెడతాడు. కాసేపటికి సమాధిలో ఉన్న శవం బయటికి కనిపిస్తుంది. విజయ్ మూటను తెరుస్తాడు. ఆ మూటలో ఒక ఇయర్ రింగ్, ఒక రిస్ట్ వాచ్, ఇంకా మెడలో వేసుకునే ఒక పెండెంట్ ఉంటుంది. అతను శవం ఉన్న గోతిలోకి ఆ మూడు వస్తువుల్ని పడేస్తాడు. తర్వాత కత్తిని తీసుకుంటాడు. దాంతో తన చేతిని కోసుకుంటాడు. తన చేతి నుండి రక్తం కారి గోతిలో ఉన్న ఆ శవం మీద పడుతుంది. శవం ఎంతో గట్టిగా శబ్దం చేస్తూ ఊపిరి తీసుకోవడం మొదలు పెడుతుంది. లే లే లే, ప్రాణం లేని ఆ శవం భయంకరమైన శబ్దాలు చేస్తూ పైకి లేస్తుంది. కళ్ళు పసుపు రంగులో ఉంటాయి. సగానికి పైగా ఒళ్ళంతా మట్టితో నిండి ఉంటుంది. అది శనివారం రాత్రి. క్లబ్లో అందరూ సరదాగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అంతలో తన్వీర్ చెవిలో ఇలా చెప్తాడు. నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడమా? ఏది, అదేంటో చూపించు. ఇక్కడంతా గోలలో కాదు, పద బయటికి వెళ్దాం. తన్వీర్ శ్వేతాని క్లబ్ నుండి బయటికి తీసుకొస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటారు. ఇప్పుడైనా చెప్పొచ్చు కదా నా గిఫ్ట్ ఎక్కడుంది? సర్ప్రైజ్ అన్నాను కదా, కనీసం నీ కళ్ళైనా మూసుకోవచ్చు కదా. తన మాట వినగానే శ్వేత కళ్ళు మూసుకుంటుంది. తన్వీర్ పాకెట్లో నుంచి ఒక ఉంగరం తీస్తాడు. ఆ తర్వాత ఇలా అంటాడు. ఇప్పుడు నీ కళ్ళు తెరవచ్చు. వావ్, ఈ రింగ్ అయితే చాలా బాగుంది. అంతలో తన్వీర్ వెనక నుండి శవం గట్టిగా ఊపిరి తీసుకునే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. తన్వీర్ వెనక నిలబడి ఉన్న ఆ శవం తన భయంకరమైన పంజాని వెనక నుండి తన్వీర్ పొట్టలోకి పొడుస్తుంది. తన్వీర్కి కడుపులో నుంచి నోట్లో నుంచి రక్తం వస్తుంది. తను శ్వేత చేతిని కూడా పట్టుకుంటాడు. శ్వేత కష్టపడి తన చేతిని వదిలించుకుంటుంది, కాని ఆ శవం శ్వేత కాలిని పట్టుకుంటుంది. శ్వేత నేల మీద పడుతుంది. మరుక్షణం శవం శ్వేత మీద కూర్చుంటుంది. పసుపు రంగులో ఉన్న తన కళ్ళతో శ్వేత కళ్ళల్లోకి చూస్తుంది. శ్వేత ఆఖరి అరుపు ఊరంతా వినిపిస్తుంది. ఆ తర్వాత అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. ఆ తర్వాత కాసేపటికి ఆ శవం బాయ్స్ హాస్టల్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ విజయ్ అప్పటికే తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీ పని అయిపోయింది, ఇద్దరైపోయారు, ఇక మూడో వాడు మిగిలి ఉన్నాడు. నువ్వెళ్ళు, వెళ్ళి నీ సమాధిలో హాయిగా పడుకో. రేపు నువ్వు నా పనిని పూర్తి చేసిన తర్వాత అప్పుడు నీక్కూడా నీ ఆఖరి కోరిక తీరుతుంది. ఆ మాట విన్నాక శవం నెమ్మదిగా నడుస్తూ వెనక్కి వెళ్ళిపోతుంది. విజయ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. నువ్వు ఇంత రాత్రివల్ల ఎక్కడికి వెళ్ళావు? అది విన్నాక తను దొంగచాటుగా నవ్వుతూ ఇలా అంటాడు. ఊరికే, అలా చల్లగలి కోసం బయటికి వెళ్ళాను అని చెప్పి తను మంచం మీద పడుకుంటాడు. తనకి కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. రియా, నిన్నతో ఒక్కసారి మాట్లాడాలి రియా, ఆ తర్వాత నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా చేసుకోవచ్చు. భగవంతుడా, నీకు చెప్పి చెప్పి నేను పూర్తిగా అలసిపోయాను. మీకు అసలు తెలుసా, తను నన్ను ప్రపోజ్ చేయటం ఇది 12వ సారి. నేను ప్రతిసారి కాదు అంటున్నాను, అయినా సరే చూసారా, తనకి కొంచెం కూడా సిగ్గు లేదు. ఇప్పుడు అందరి ముందు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు. అది విన్నాక అక్కడే ఉన్న రియా
విజయ్ని వింతగా చూడడం మొదలుపెడుతుంది. మా నాన్న నా పెళ్లిని విశాల్తో ఫిక్స్ చేశారు. దీని గురించి తనకి తెలిసింది అంటే తను నిన్ను ఏం చేస్తాడో కూడా నేను చెప్పలేను. అందుకని నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు నన్ను మర్చిపో. ఆ ఇన్సల్ట్ని విజయ్ తట్టుకోలేకపోతాడు. తన కోపంతో రియా, శ్వేత, తన్వీర్ని చూస్తూ ఉంటాడు. అంతలో రాహుల్ అక్కడికి వెళ్తాడు. విజయ్, నువ్వు నాతో రా ఇక్కడికి. రాహుల్ విజయ్ని అక్కడ్నుంచి తీసుకువెళ్తాడు. కానీ ఆ ఇన్సల్ట్ని విజయ్ తట్టుకోలేకపోతాడు. తను వాళ్ల ముగ్గురు మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అదంతా గుర్తు చేసుకుని విజయ్ తన్వీర్, శ్వేతాల చావు గురించి తలుచుకుని సంతోషంగా నవ్వుతాడు. మరుసటి రోజు ఉదయం రియాకి తన్వీర్, శ్వేతాల చావు గురించి తెలుస్తుంది. తను ఎంతగానో బాధపడుతుంది. తన రోజంతా ఫ్లాట్లోనే ఉండిపోతుంది. వాళ్ళిద్దర్నీ గుర్తు చేసుకుని ఏడుస్తుంది. మరొకవైపు రాహుల్ ఇంకా విజయ్ తమ హాస్టల్ గదిలో ఉంటారు. రాహుల్ చదువుకుంటూ ఉంటాడు. విజయ్ అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. టైం 11 గంటలు కాగానే విజయ్ సైలెంట్గా తన గదిలో నుంచి బయటికి వెళ్తాడు. ఇవాళ చూడాల్సిందే, తను రోజు రాత్రి ఎక్కడికి వెళ్తున్నాడా అని చెప్పి రాహుల్ కూడా తనని వెంబడిస్తాడు. రాహుల్ చూసేసరికి విజయ్ హాస్టల్ నుండి బయటికి వెళ్లి కొంత దూరంలో ఉన్న శ్మశానానికి వెళ్తాడు. తను మళ్లీ అదే సమాధి దగ్గరికి వెళ్లి నిలబడతాడు. శవం ఇంకా దాని లోపలే పడుకుని ఉంటుంది. తను ఇక్కడేం చేస్తున్నాడు? విజయ్ ఏవో మంత్రాలు చదువుతాడు. తన జేబులో నుంచి ఒక చిన్న బ్లేడు తీసి తన వేలిని కట్ చేసుకుంటాడు. రక్తం ఆ శవం మీద పడేసరికి శవం మళ్లీ ఊపిరి తీసుకోవడం మొదలు పెడుతుంది. దాని భయంకరమైన గొంతు విని రాహుల్ భయపడి వణికిపోతాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. శవం ఉన్నట్టుండి పైకి లేస్తుంది. ఆ శవాన్ని చూడగానే రాహుల్ చాలా భయపడిపోతాడు. రియా ఇంకా తన ఫ్లాట్లోనే ఉంటుంది. గదిలో కూర్చుని శ్వేతాన్ని, తన్వీర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతలో తనకి శవం ఊపిరి తీసుకునే భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. తను ఆశ్చర్యపోతుంది. ఎవరు అని అంటూ తను లేచి నిలబడుతుంది. తర్వాత నెమ్మదిగా గదిలో నుంచి స్టోర్ రూంలోకి వెళ్లటం మొదలు పెడుతుంది. తను స్టోర్ రూమ్ దగ్గరికి చేరుకునేసరికి శవం శబ్దం, రియా గుండె చప్పుడు రెండూ కూడా వేగంగా ఉంటాయి. తను ఎప్పుడైతే తలుపు తెరిచి లోపలికి వెళ్తుందో అప్పుడు ఎదురుగా ఉన్న భయంకరమైన ఆ శవం మొహాన్ని చూసి తన గుండె ఆగినంత పనవుతుంది. కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి. మొహం అంతా మట్టి అంటుకుని ఉంటుంది. రియా ఆ శవం బారి నుండి తన ప్రాణాలు కాపాడుకోగలదా? ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం తెలుసుకుందాం ఈ కథ తరువాతి, అలాగే ఆఖరి భాగంలో. నిగం హాస్పిటల్లో పేషెంట్ల మేళా ఉండేది. ఎప్పుడు ఇక్కడికి ఎక్కువగా యాక్సిడెంట్, ఇంకా సీరియస్ కేసులు వచ్చేవి. ఇవాళ కూడా ఒక యాక్సిడెంట్ కేసు హాస్పిటల్కి వచ్చింది. పేషెంట్ రక్తంతో నిండిపోయి ఉంటారు. ఆ పేషెంట్ని చూసుకోవడానికి నర్స్ సురేఖ అక్కడికి వస్తుంది. పేషెంట్ స్పృహలో ఉండదు, కానీ తన శరీరం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి సురేఖ భయంకరమైన నవ్వుతో పేషెంట్ శరీరానికి ఉన్న రక్తం తాగుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ శర్మ ఎమర్జెన్సీ వార్డుకి వస్తారు. ఇంకా సురేఖ రక్తం తాగడం చూసి ఆశ్చర్యపోతారు. సురేఖ, సురేఖ, నువ్వు ఏం చేస్తున్నావు? దాహంగా ఉంది, అందుకే రక్తం తాగుతున్నాను. అరే అరే, నువ్వేమైనా దయ్యానువా రక్తం తాగడానికి? సరిగ్గా కనిపెట్టారు మీరు, నేను దయ్యం, రక్త పిశాచిని. సురేఖ దయ్యం రూపానికి వస్తుంది. తన నాలుక చాలా పొడవుగా ఉంటుంది. అది బయటికి వచ్చి పేషెంట్ రక్తం తాగుతూ ఉంటుంది. డాక్టర్ శర్మ సురేఖని రక్తం రూపంలో చూసి చాలా భయపడతాడు. డాక్టర్ శర్మ బయటకు వెళ్తూ ఉంటాడు. దయ్యం తన రక్తం నాలుక పెద్దదిగా చేసి డాక్టర్ శర్మ గొంతు పట్టుకుంటుంది. నువ్వు నాకు రక్తమివ్వు, నేను నిన్ను వదిలేస్తాను
ఒకవేళ నువ్వు బయట నోరు తెరిచావనుకో, నేను నీ కుటుంబాన్ని చంపేస్తాను. నీ కుటుంబాన్ని. దయ్యం రక్తనాలుగా డాక్టర్ శర్మని వదిలేస్తుంది. డాక్టర్ శర్మ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దయ్యం రక్తనాలుగా మళ్లీ పేషెంట్ రక్తం తాగుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం నర్సు సురేఖ డాక్టర్ శర్మ క్యాబిన్లోకి వస్తుంది. డాక్టర్ శర్మ బాధగా కూర్చొని ఉంటాడు. డాక్టర్ శర్మ, నేను విన్నాను మీరు వెళ్తున్నారని. నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇంకా నువ్వు ఇక్కడ నీకు నచ్చింది చేసుకో. అంటే ఏంటి? తెలివితేటలు చూపించకు. నేను నీ నిజ స్వరూపాన్ని చూశాను. దెయ్యం రక్తనాలుక. డాక్టర్ శర్మ తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సురేఖ మళ్ళీ తన రూపానికి వస్తుంది. దయ్యం రక్తనాలుక. ఇప్పుడు నేను హాయిగా రక్తం తాగగలను. ఇవాళ యాక్సిడెంట్ కేసు ఏమీ రాలేదు కాబట్టి నేను హాస్పిటల్ బ్లడ్ బ్యాంకుకు వెళ్ళాలి. అక్కడంతా రక్తమే రక్తం. కడుపు నిండా తాగచ్చు. రక్తనాలుక మళ్ళీ సురేఖలా మారిపోతుంది. ఇంకా క్యాబిన్ నుంచి బయటకు వచ్చి బ్లడ్ బ్యాంక్ వైపుగా వెళ్తుంది. దయ్యం రక్తనాలుక సురేఖ రూపంలో హాస్పిటల్లో తిరుగుతూ రక్తం తాగుతూ ఉంటుంది. హఠాత్తుగా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఖాళీ అవుతుంది. హాస్పిటల్ స్టాఫ్ ఒకరి మీద ఒకరు బ్లడ్ దొంగతనం నిందలు వేసుకుంటూ ఉంటారు. దానికి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది. ఏమంటున్నారు డాక్టర్ గారు, హాస్పిటల్లో బ్లడ్ దొంగతనం జరిగిందా? అవును సార్, హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో ఉండే బ్లడ్ అంతా 2 రోజుల్లో ఖాళీ అయిపోయింది. సరే, మీ స్టాఫ్లో ఎవరైనా దొంగలున్నారా? అర్థం కావడం లేదు, దొంగతనం చేసేది దొంగనా దయ్యమా అని. డోంట్ వరీ డాక్టర్ సార్, విషయం పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కదా, ఆ దొంగ ఎవరో మేము కనిపెడతాంలేండి. ఇన్స్పెక్టర్ హాస్పిటల్ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దొంగని పట్టుకోవడానికి ప్లాన్ వేస్తాడు. సురేఖ అది తెలియకుండా రక్తం కోసం మార్చురీ దాకా వెళ్తుంది. ఇంకా చనిపోయిన వాళ్ళ రక్తం తాగుతూ ఉంటుంది. హాస్పిటల్ రక్తం తక్కువైన కారణంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతారు. ఇంకా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళ లైన్ ఉంటుంది. అక్కడ హాస్పిటల్ ఎదురుగా ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. అందులో యాక్సిడెంట్ కేస్ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటారు. అతన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. పేషెంట్ అంబులెన్స్లో పడుకుని ఉంటాడు. పేషెంట్తో సురేఖని పంపిస్తారు. సురేఖ అంబులెన్స్లో కూర్చుంటుంది. ఇంకా పేషెంట్ని చూసి ఆశ్చర్యపోతుంది. పేషెంట్ డాక్టర్ శర్మ. అతను స్పృహ కోల్పోయి ఉంటారు. అంబులెన్స్ వేగంగా వెళ్తూ ఉంటుంది. అరే, ఇతనైతే డాక్టర్ శర్మ, చాలా మంచి వ్యక్తి. ఇతనికి యాక్సిడెంట్ ఎలా జరిగింది? అంబులెన్స్లో ఒక బ్లడ్ బాటిల్ ఉంటుంది. అది చూసి సురేఖ ఆనందిస్తుంది. ఇంకా తన రూపం మార్చుకుని దయ్యం రక్తనాలుకలా మారిపోతుంది. రక్తం బాటిల్. వా శర్మా, నా పని ఇంకా అయిపోయింది. అంబులెన్స్ ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఇన్స్పెక్టర్ అంబులెన్స్ ఆపి దిగి బయటికి వచ్చి అంబులెన్స్ డోర్ తెరుస్తాడు. డాక్టర్ శర్మ రక్తం బాటిల్ తీసుకుని కిందికి దిగుతాడు. ఆ బాటిల్లో దయ్యం రక్తనాలుక బందీ అయి ఉంటుంది. పంతులు గారు అంబులెన్స్ దగ్గరికి వస్తాడు. ఇన్స్పెక్టర్ గారు, దయ్యం రక్తనాలుక ఈ బాటిల్లోనే ఉంది. అరే వాహ్ డాక్టర్ శర్మ, మీరు మా ప్లాన్ని నెరవేరేలాగా చేశారు. అవును, మీరిద్దరూ మీ పనిని పూర్తి చేశారు. ఇంకా నా పని మిగిలిపోయి ఉంది. ఆ బాటిల్ నాకివ్వండి. పంతులు గారు డాక్టర్ శర్మ దగ్గర బాటిల్ తీసుకుని అందులో కొన్ని మంత్రాలు చదువుతాడు. ఇంకా దాని మూత తెరుస్తారు. బాటిల్ నుంచి రక్తనాలుక దయ్యం బయటకొస్తుంది. పంతులు గారు దయ్యం మీద మంత్రం చదువుతారు. దయ్యం ఇంకా ఆ మంత్రం శక్తిలో బందీ అవుతుంది. ఇంకా అరుస్తూ ఉంటుంది. డాక్టర్ శర్మ, నువ్వు చేసిన ఈ పని చాలా ఘోరానికి దారితీస్తుంది. నేను నిన్ను చంపేస్తాను. ఇంకా నీ కుటుంబాన్ని కూడా నేను చంపేస్తాను. నువ్వు చాలా మంది రక్తాలు తాగావు,
ఇక నువ్వు అంతమవ్వాల్సిన సమయం వచ్చేసింది. ఓ పంతులు గారు, ఆ దయ్యం నుంచి ఆ సురేఖని రక్షించండి, లేకపోతే తను కూడా చనిపోతుంది. పంతులు గారు మళ్ళీ కొన్ని మంత్రాలు చదివి దయ్యం పైన భస్మం చల్లుతాడు. దయ్యం శరీరం నుంచి సురేఖ బయటకొస్తుంది. ఇప్పుడు సురేఖ ముందులానే సామాన్య మనిషి. పంతులు గారు, ఈ దయ్యం నా జీవితం నాశనం చేసేసింది. నాలాంటి శాకాహార అమ్మాయిని రక్తం తాగే రక్త నాలుకల మార్చేసింది. దీన్ని కాల్చి బూడిద చేసేయండి. అవును తల్లి, దయ్యం రక్తనాలుక జీవితం ఇంకా ఇప్పుడు సమాప్తమవుతుంది. పంతులు గారు మళ్ళీ రక్తనాలుక దయ్యంని రక్తం బాటిల్లో బంధిస్తారు. ఇంకా బాటిల్ని వాహన కుండలలో వేసి దయ్యం రక్తనాలుకను భస్మం చేస్తారు. సురేఖ పంతులు గారి ఆశీర్వాదాలు తీసుకుని నిగం హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ శర్మ కూడా నిగం హాస్పిటల్కి తిరిగి వస్తాడు. నిగం హాస్పిటల్ ఇప్పుడు దయ్యం రక్త నాలుక బారి నుంచి ముక్తి చెందుతుంది.